ప్రకాశం జిల్లా గోపాలకృష్ణ నూతన దేవాలయం భూమి పూజ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి సచిదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకృష్ణ మందిర నిర్మాణ కమిటీ నిమ్మకాయల శ్రీనివాసులు అధ్యక్షత వహించారు. మొదట భూమి పూజ కార్యక్రమం జరిగింది. తదనంతరం శ్రీకృష్ణ ఆలయ నూతన శిలాఫలకం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిమ్మకాయల శ్రీనివాసులు మాట్లాడుతూ 108 రాగి కలశములతో మహిళా మణులు నగరోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ఎంతో ఖర్చుతో కూడుకుని ఉన్నది కనుక అందరూ ఆలయ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తణుకొండ శ్రీనివాస్, చల్లా తిరుమల, ఎండటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ రోజు విజయమైన రోజు. భూమి పూజ శంకుస్థాపన దేవాలయ నిర్మాణం జరిగింది. అందరూ వచ్చిన వాళ్ళకి ఈ గుడి నిర్మాణం అయ్యే ఏవియము ఖర్చు అంత మానేసి బాలేరు శ్రీనివాసరెడ్డి గారు బాగా వహిస్తూ ఉన్నారు. అలాగనే